బేగంపేటలో మోడీ ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు బీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధాని స్పీచ్ లో అధికార దాహం తప్ప తెలంగాణ హితం లేదని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన మోడీ హైదరాబాద్ ను టెక్నాలజీ హబ్ గా మార్చుతామనడం హాస్యాస్పదమన్నారు. మోడీ యువత జపం చేయడం మోసపూరితమన్నారు రేవంత్. बीसीसी चीफ रेवंत रेड्डी कुलालपै चेसिन व्याख्यलनु खंडिस्तुन्नानन्नारु कांग्रेस सीनियर नेता मधुयाष्कि गौड. कांग्रेस पार्टीलो अन्नि कुलालकु मतालकु समान प्राधान्यम उंटुंदन्नारु. व्यक्ति कन्ना पार्टी मुख्यमनी स्पष्टं चेशारु. 2004లో రెడ్డీ బీసీ కలయికతో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. కుల వ్యాఖ్యలపై బలహీన వర్గాలు మైనారిటీలకు వివరణ ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మధుయాష్కి గౌడ్. చివరి గింజ వరకు ధాన్యం కొంటామన్న ప్రభుత్వ హామీ అమలు కావట్లేదన్నారు సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మిల్లర్లు అధికార పార్టీ నాయకులు కుమ్మకై రైతుల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు భట్టి. చాలా బాధకరం. రాష్ట్ర ప్రభుత్వం పక్కన చివర ధాన్యపు గింజ వరకు కూడా వెంటనే కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రకటనలేమో చాలా ఆర్భాటంగా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో చూస్తే రైతులు ఎక్కడ పోసిన ధాన్యం అట్లనే ఉంది. క్వింటాల్కి తాలు తరుగు అని చెప్పి ఏదో కేజీ కేజీన్నర తీయాల్సింది. 4 కేజీలు 5 కేజీలు తీసి రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం కొనుగోలు చేసినటువంటి ఈ ధాన్యంలో తరుగు తీసినటువంటి 4 కేజీలు 5 కేజీలు సంబంధించి సగం మిల్లర్లకి సగం రాజకీయ నాయకులకి. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ మతపరమైన బీజేపీకి ఎన్నో అంశాల్లో మద్దతిచ్చిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణపై సానుకూలత కలిగిన పార్టీ ఒక్క కాంగ్రెసే అన్నారు. హక్కులను సాధించుకోవడం చేతకాక కేసీఆర్ దేశాలు పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత, దాన్ని సాధించుకోలేకపోవటం, వీళ్ళు ప్రభుత్వమైన ఆయుధం చేతులు పెట్టుకొని రాష్ట్ర హక్కులను సాధించలేకపోతున్నావు అని చెప్పంటే మీ అసమర్థత కాదా? దేశాలు బట్టి కొన్ని తిరుగుతుండే దొరగారు. ఉన్న దేశం హక్కులను సాధించుకోలేవు నువ్వు. రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహిస్తున్న రైతు రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తమకు న్యాయం జరుగుతుందనే భావన రైతుల్లో ఉందన్నారు. తండా తండాకు కాంగ్రెస్ పేరుతో రచ్చబండ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిక్లరేషన్ గ్రామాన రైతుల్లో రైతుల గుండెల్లో చర్చ జరుగుతూ ఉంది. గ్రామంలో చర్చ జరుగుతూ ఉంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకి న్యాయం జరుగుద్ది అనేటువంటి వాస్తవం ఈ డిక్లరేషన్ ద్వారా రైతులకు అర్థమవుతూ ఉంది. ఆ రోజు తాండలలో పట్టుకొని 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసి మా ఓట్లతోటి అధికారంలో వచ్చి 8 సంవత్సరాలు దాటినా ఇంతవరకు రిజర్వేషన్ మాట ఇచ్చేయలేదు. మొన్న డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే 10% గురించి మీరు పోరాడుతున్నారో ఆ దానికి మా పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఒక భరోసా ఇవ్వడంతో మొత్తం తాండలు కదులుతున్నాయి. రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.